ఈ రోజు పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి స్వచ్ఛోత్సవ 2023 కు సంబంధించిన స్వచ్ఛ యాత్రను ఉమెన్స్ డే ఆఫ్ జీరో వేస్ట్ నినాదంతో నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర మున్సిపల్ కార్యాలయం నుండి మొదలుపెట్టి మార్కెట్ లో శాస్త్రి బజార్ నుంచి భజన మందిర్ నుండి రాజు మార్కెట్ నుండి మరలా మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఈ యాత్రలో సంబంధిత మహిళ సంఘాల వారు పాల్గొన్నారు. వారు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, చెత్తన చెత్త బండికి ఇవ్వాలని, మరుగుదొడ్లు వాడాలని, ప్లాస్టిక్ కవర్లకు బదులు గొడ్డ సంచులు వాడాలని, ఈ విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విధమైన నినాదాలతో పాటు యాత్రను నిర్వహించడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, డిఈ మురళి, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహమ్మద్ ఫరీద్, సిబోలు, ఆర్పీలు, మహిళా సంఘాల వారు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ మహోత్సవ ర్యాలీ ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే కార్యక్రమంలో భాగంగా మరి మున్సిపల్ కార్యాలయం నుండి శాస్త్రి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ అనేది కేవలం మహిళలతోటే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ పట్టణమైనా లేదా ఏ ఇల్లు అయినా కానీ పరిశుభ్రంగా ఉండాలంటే మహిళలే కారణం. కాబట్టి మహిళలతోటే ఈ స్వచ్ఛత అనేది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రపంచం మొత్తం మీద ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే అంటే తడి చెత్త పొడి చెత్తను సద్వినియోగం చేసి దాని నుండి ఎరువులను అలాగే పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా చెత్త అనేది బయటికి రాకుండా జీరో వేస్ట్ అంటే దుర్వినియోగం అనేది ఏం లేకుండా మొత్తం కూడా ఉపయోగపడుతుందని తెలియజేయడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఎవరు కూడా రోడ్లపైన చెత్త పడేయకుండా మన వాహనాలకే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చి మున్సిపాలిటీకి సహకరించాలని కోరడం జరుగుతుంది.